ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు శేర్ సుభాష్ రెడ్డి గారు మాట్లాడాల్సినగా ఊరు సభా అధ్యక్షులు ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు మన గౌరవ విశిష్ట అతిథి మన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రులు హరిశన గారికి వేదిక మీద ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు జెడ్పీ చైర్మన్ గారు మిగిలిన నాయకులందరికీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన అక్కాచెల్లెలందరికీ అన్నదమ్ములందరికీ అలాగే పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గాంధీజీ అంబేద్కర్ కలలు గాన ఏదైతే రాజ్యం ఉందో దాన్ని కేసీఆర్ లాంటి వ్యక్తి మాత్రమే ఆ విధంగా దేశాన్ని పాలించగలడని అలాగే రాష్ట్రాలను కూడా ముందుకు చేసే దిశగా సమాజంలో ఉన్న అన్ని కులాలు బాగుపడితేనే రాష్ట్రం గాని దేశం గాని బాగుపడతారనే దిశలో భాగంగా అందరికంటే దిగువన ఆర్థిక పరిస్థితుల్లో గాని సామాజికంగా గాని చాలా అణగదొక్కబడిన అయితే దళిత జాతి ఉందో వాటిని ముందు తీసుకురావాలి అనే ఒక ఏకైక దృక్పథం తోటి ఈ దళిత బంధు తీసుకురావడం జరిగింది ఇప్పటికీ 1952 నుంచి ఇప్పటి వరకు దేశంలో చాలా మంది మేధావులైన ప్రధానులు గాని ముఖ్యమంత్రులు గాని వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు గాని ఎంతో మంది పాలించారు గాని ఇట్లాంటి ఆలోచన ఏ నాయకునికి రాకపోవడం బాగా శోచనీయం అట్లాంటి ఎవ్వరు ఊహించనటువంటి దళితులకు ఏదైతే చేయితనిద్దాం వాళ్ళను డైరెక్ట్ క్యాష్ తోటే వాళ్ళు అనుకున్న ఏదైతే వాళ్ళు ఏదైతే బిజినెస్ చేయదలుచుకుర్రో వాటికే బ్యాంక్ లింకేజ్ లేకుండా డైరెక్ట్గా డబ్బుల రూపంలో ఇచ్చి వాళ్ళ వస్తువులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను బాగుపరచాలనే మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే దళిత బంధు పథకం అట్లే ఈ సంవత్సరం కొన్ని ప్రతి కాన్స్టిట్యూన్సీకి 100 యూనిట్లు మంజూరు చేశారు వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకా ముందు ముందు ఆర్థిక సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరి దళిత జాతి అందరికి కూడా ఈ పథకం అందుతని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా అందరికీ అందుతుంది అలాగే అన్ని కులాల్లోని బీద వర్గాలకు కూడా ముందు ముందు ఇట్లాంటి దళిత బంధు లాంటి కార్యక్రమం కూడా చేస్తారని ఇప్పటికే కేసీఆర్ సభాముఖంగా శాసనసభ ముఖంగా ప్రకటించారు కాబట్టి ముఖ్యంగా కేసీఆర్ గారు వేరే నాయకులే కాకుండా మన రాష్ట్రానికి ఒక తండ్రిగా ఒక పెద్ద మనిషిగా కుటుంబం అంతా ఎట్లా ఒక ఇంటి పెద్ద ఎట్లా చూస్తాడో రాష్ట్రంలోని ప్రతి ప్రజ కూడా నా ఇంటి మనుషులు నా పిల్లలు అనే దృక్పథంతో చూస్తారు వేరే పార్టీలు మాత్రం నా ఎంబడ తిరిగినోనికే పథకాలు ఇస్తారు లేకపోతే నా తొత్తులకే పథకాలు ఇస్తారు అనే పద్ధతి కాకుండా పార్టీలకు అతీతంగా అందరూ నా వాళ్ళే నా కుటుంబ సభ్యులే అనే ఉద్దేశించి తెస్తున్న ఒక గొప్ప మహనీయుడు మహానాయకుడు మన కేసీఆర్ ఇట్లాంటి వ్యక్తి మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం కూడా అతని నాయకత్వంలో అయితే అతని నాయకత్వ లక్షణాలతోటి దేశం నడిస్తే మన రాష్ట్రం గత 7-8 ఏళ్ళ నుంచి ఎట్లయితే అభివృద్ధి చెందిందో ఎక్కడో అట్టడుగు నుంచి ఇలా దేశంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎట్లయిందో దేశం కూడా సారు నాయకత్వంలో లేదా సారు నాయకత్వ లక్షణాలతోటి సూచించిన ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా దేశం కూడా బాగుపడుతుందని నేను భావిస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి ప్రజలు కూడా ముఖ్యంగా కార్పొరేట్ దవాఖానలకు వెళ్లకుండా వాళ్ళ ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి అట్లాంటి దిశ నుంచి ఒకప్పుడు నేను గవర్నమెంట్కు ఆసుపత్రికి రాను మొర్రు అనే మనం పాటలు కూడా విన్నాం అట్లాంటి స్థితి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ పోయే స్థితికి తీసుకొచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అట్నే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేసి ఆ అన్ని ఎక్విప్మెంట్సు అన్ని రకాల డాక్టర్లు చదువుకునే విద్యార్థులు వైద్య విద్యార్థులు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ప్రతి ప్రజకు కూడా వైద్యం అందేటటువంటి దూరాలోచనతో చేస్తున్న పథకం ఈ వైద్యాన్ని విస్తరించడం అట్లాంటి పథకాన్ని మన డైనమిక్ లీడర్ హరీష్ రావు గారు ఇంకా సారు సూచించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ మధ్య ప్రతి నియోజకవర్గం వెళ్ళి అంతటా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచిస్తున్న పథకాలున్నాయో ప్రజలందరికీ అర్థం చేసుకొని ప్రజలందరికీ అర్థం చేసి ఇంకా కేసీఆర్ గారి గొప్ప ఔన్నత్యాన్ని ప్రచారం చేస్తున్న మన
నాయకుడు హరీష్ అన్న. అట్లనే హరీష్ అన్నని కోరేది ఏంటంటే మాకు ఇంకా మెదక్లో వేరే జిల్లాలకు ఉన్నన్ని సౌకర్యాలు ఇంకా తక్కువ ఉన్నాయి. దయచేసి మీరు మా జిల్లా మంత్రిగా ఇంకా కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ కానీ పథకాలు కానీ అన్నీ మేము అడిగినా అడగకున్నా మాకు తెలిసినా తెలియకున్నా మీరే మీరు సిద్దిపేట ఎట్లా అనుకుంటారో మెదక్ కూడా మీరు సిద్దిపేట అనుకొని ఇంకా కొన్ని పథకాలు తేవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్తే చెప్తూ అలాగే దళిత బంధు లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు.